పదమూడు చుక్కలు ఏడు స్టాప్ మధ్య చుక్క ఈరోజు మనం వేసేటటువంటి ముగ్గు ఇది పదమూడు చుక్కలు ఏడు వరకు పెట్టుకోవాలి మధ్య చుక్క పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఇలా మధ్య చుక్కలో పెట్టుకోవాలి ముందు ఈ భాగాన్ని చూద్దాం మధ్య భాగం ఇటు ఆరు ఇటు ఆరు వదిలేసి మధ్యన ఒక చుక్కను మిగిలించుకోవాలి ఇటు ఆరు ఇటు ఆరు ఇప్పుడు ఒక చుక్కను వదిలేసి ఇక్కడి వరకు పువ్వును మనం గీసుకుందాము చూసారు కదా మధ్యతో వచ్చేసింది తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ చుక్కలకు ఒక్కొక్క గీతను గీసుకోవాలి ఇవి పువ్వును గీయడానికి సహాయపడతాయి ఈ పువ్వును చూపిస్తాయి ఇలాగా మూడు చుక్కలను కలుపుకుంటూ అన్ని పక్కల కూడా ఇలా మనం వేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ భాగం వచ్చేసింది ఇప్పుడు దీన్ని చూద్దాము ఇప్పుడు ఈ చుక్కకు కింద ఉన్నటువంటి ఈ చుక్క నుంచి ఈ షేప్లో మనం ఒక అర్ధచంద్రాకారంలో ఇలా వేసుకోవాలి మధ్య చుక్కను టచ్ చేయకూడదు ఇలాగా ఒక తామర పువ్వును మనం వేసుకోవాలి ఇలానే మిగతా నాలుగు పక్కలు కూడా వేద్దాం వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకులను వేద్దాము మిగిలినటువంటి చూస్తున్నారు కదా ఈ షేప్లో ఆకు వస్తుంది
చూసారు కదా ఈరోజు మనం ఈ ముక్కును ఎలా వేసామో